రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఘనంగా చేసుకుంటున్నారు పబ్లిక్. వాడవాడలా మండపాల్లో భారీగా గణనాథులు కొలువుదీరారు. కాలనీలు అపార్ట్మెంట్లలో గణపతి నవరాత్రులను ఘనంగా చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. గణనాథుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈసారి శ్రీదశ మహావిద్యా గణపతిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. మహాగణపతి వద్ద వైభవంగా పూజలు హోమం జరుగుతున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై తొలి పూజలు చేయనున్నారు. ఖైరతాబాద్ తో పాటు సిటీలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పూజలకు సంబంధించి మరింత సమాచారం కావ్య లైవ్ లో అందిస్తారు. కావ్య, తొలి పూజకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? దర్శనం చేసుకుని వెళ్తున్నారు గణపతిని. సో ఇక ఈ ఏడాది 69 సంవత్సరాల్లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ హిస్టరీలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడిని 63 అడుగుల ఎత్తులో చేయడం అనేది ఇదే తొలుత అనమాట. సో ఈ ఏడాది శ్రీ దశమహా విద్యా మహాగణపతిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సో ఆ పేరుతో గణపతిని తయారు చేయడం కావచ్చు, అండ్ ప్రత్యేక డిజైన్ కూడా ఉంది. సో మరి కాసేపట్లో ఇక్కడ ఖైరతాబాద్ గణపతికి ప్రాణప్రతిష్ఠ పూజలు కలశ స్థాపనతో పూజలు అయితే మొదలు కాబోతున్నాయి. ఇక 11 గంటల నుంచి 12 గంటల వరకు ముహూర్తం ఉంది. సో తొలి పూజ ఇదేంటంటే ప్రతి ఏడాది గవర్నర్లే నిర్వహించడం అనేది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి ఉండేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఆనవాయితీ ప్రకారం ఇవాళ 11 నుంచి 11:20 లోపు గవర్నర్ వచ్చి తొలి పూజ కూడా ఖైరతాబాద్ గణనాథుడికి నిర్వహించబోతున్నారు. దాంతోపాటు కలశ స్థాపన కూడా చేయబోతున్నారు అనమాట. సో ఒక్కసారి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో మాట్లాడదాం. మరి తొలుత పూజ ఎట్లా జరగబోతుంది, తొలి పూజలో గవర్నర్తో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో తొలుత పూజ గవర్నర్లు చేయడం అనేది మీకుండే ఆనవాయితీ ఇక్కడ. సో గవర్నర్తో పాటు ఇవాళ జరగబోయే తొలి పూజకి ఎవరెవరు పాల్గొంటున్నారన్న? తొలి పూజ కంటే ముందు ఖైరతాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం వాళ్ళు 60 అడుగుల కండువ, 60 అడుగుల జంజము, భగవంతునికి ముత్యాల తలంబ్రాలు, చుట్టూన్నటువంటి దేవతామూర్తులందరికీ పట్టు వస్త్రాలు ఒక 1/2 గంట సమయంలోనే సమర్పిస్తారు. అది అయిన తర్వాత 11 నుంచి 11:30 మధ్యలో తొలి పూజ ఈ సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మన గవర్నర్ గారు అయినటువంటి తమిళసాయి గారు వచ్చి పూజ చేసిపోతారు. సో గవర్నర్తో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? గవర్నర్ గారితో పాటు హర్యానా గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, అతనితో పాటు ఈ సంవత్సరం ఇప్పుడు గవర్నర్ గారిని ఆహ్వానించడానికి దానం నాగేందర్ గారు, గజ్జల నాగేష్ గారు, వారితో పాటు మన హైదరాబాద్కు చెందినటువంటి తలతాని శ్రీనివాస యాదవ్ గారు, మంత్రి గారు కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొనబోతున్నారు. ప్రతి ఏడాది గవర్నర్తో పాటు సింగరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. మరి వాళ్ళ తరఫు నుంచి ఎవరెవరు పూజల్లో ఉండబోతున్నారు? ఇవాళ ఎంతసేపు పూజ జరగబోతుంది? పూజా కార్యక్రమాలు ఏమేమి ఉండబోతున్నాయి ఇవాళ? గవర్నర్ గారి పూజ అయిన తర్వాత సింగరి కుటుంబం యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఈ చైర్మన్ గారు అయినటువంటి సుదర్శన్ సార్ గారు ఉంటుండే, ఈ సంవత్సరం ఆయన లేడు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమారు, వినయ్ కుమారు, బీనామాధురి వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ఇది పూజ సంబంధించి. ఇక ఒక్కసారి అయితే భక్తుల రద్దీ కూడా కంటిన్యూగా ఉంది ఖైరతాబాద్ గణపతి దగ్గర. సో దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక ప్రజెంట్ మనం చూస్తుంటే ఖైరతాబాద్ దగ్గర కిక్కిరిసిపోతుంది పబ్లిక్ రద్దీ, అందుకనే వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాట్లు చేసారు. ఇక ముఖ్యంగా ఒక్కసారి మనం సీసీ కెమెరాల నిఘా గురించి తెలుసుకుందాం. ఎందుకంటే లక్షల మంది సెక్యూరిటీకి సంబంధించి ఎన్ని సీసీ కెమెరాలు, పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూల్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నాతోటి రాజ్ కుమార్ అని ఉన్నారు, మాట్లాడదాం అన్న. లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. సో లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎట్లాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసిండ్రు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు, దాని పర్యవేక్షణ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు చూడండి, వినాయకుని ముందు గవర్నమెంట్ హాస్పిటల్ దాంట్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఏజెస్ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు దాదాపు 25 నుంచి 30 కెమెరాల వరకు ఏర్పాటు చేశారు. 2 PCC కెమెరాస్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 24 కెమెరాలు ఇప్పుడు పెట్టాము. మొత్తం టోటల్ 32 కెమెరాలు పెట్టాలని ఆలోచన అనమాట. దాదాపు ఓవరాల్ 70 కెమెరాస్తో మొత్తం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి రౌండ్ ది క్లాక్ దాని మానిటరింగ్ కూడా చేయడం జరుగుతూ ఉందన్నమాట.
सो प्राइवेट सेक्यूरिटी तो पाटू खैरताबाद गणेश उत्सव कमिटी की संबंधी वॉलंटियर वर्क एट्लाबोदी पोदगा एप्डी रात्रि वरक वरुक उठर उदय ऐद गंटक दर्शन स्टार्टे रात्रि गंट वरक दर्शन इवान जरूरत अंत एवरना भक्त पन्न गंट वरक दर्शन चुस्कुस्तु भक्त अन्नी रकल बारिकेडिंग अन्नी रकल ఒక్కసారి భక్తులతో కూడా మనం మాట్లాడదాం దర్శనాలకు సంబంధించి కర్తబాద్ గణపతి దర్శనం ఎట్లా అనిపిస్తుందో తెలుసుకుందాం ఇక ప్రెజెంట్ నేను కర్త ఎగ్జాక్ట్ దర్శనాలకు వచ్చే క్యూ లైన్ లో ఉన్నా సో క్యూ లైన్ లో ఉండే భక్తులతో మాట్లాడదాం అమ్మా నీ పేరేంటి ఉష ఎక్కడి నుంచి వచ్చావు చంద్రంగుట్ట చంద్రంగుట్ట సో తొలి రోజు ఇయాల ఇంట్లో పూజలు అయిపోయినాయా మరి అయిపోయినాయి ఇంట్లో అయిపోయింది ఇక్కడ నుంచి సో ప్రతి ఏడాది వస్తారా ఇది ఫస్ట్ టైం అరాడ ప్రతి ఏడాది వస్తాం సో ఈ ఏడాది ఎట్లా అనిపిస్తుంది మరి గణపతి ఎట్లా అనిపిస్తుంది గణపతి చాలా బాగుంది సో మీరన్న గవర్నర్ పూజ స్టార్ట్ అయిన తర్వాత పూజలు స్టార్ట్ అవుతాయి ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కడెక్కడి నుంచి సిటీ మొత్తం అందరు జనాలు కూడా వస్తారు సో సిటీ మొత్తం జనాలు ఈడ చూడనికి వస్తారు మీరు కర్తబాదే ఉంటా అంటున్నారు కదా మరి మీ చుట్టాలు పక్కల ఎవరైనా వస్తారా కర్తబాద్ గణపతిని చూపియండి దర్శనానికి అని చెప్పి అందరూ వస్తారమ్మ చాలా చాలా ప్లేసుల్లో ఉన్నారు చుట్టాలు వస్తుంటారు సిటీ ఎండింగ్లో ఉంటారు బట్టాచెరులో నుంచి వస్తారు మియాపూర్ నుంచి కొండాపూర్ నుంచి చాలా చుట్టాలు అందరూ వస్తారు చూడండి అడుగుతున్నారా ఫోన్ చేసి కర్తబాద్ గణపతి దర్శనాలు ఎప్పుడు ఏంటి ఎట్లున్నారు అనేది అడుగుతున్నారు సో ఇదన్నమాట ఇంకొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడదాం క్యూ లైన్ లో ఉండే వాళ్ళతో ఎందుకంటే కర్తబాద్ గణపతి దర్శనం అంటే సంపూర్ణ దర్శనం అవ్వకముందే ఎప్పుడైతే కర్రలు తొలగించే పని కాస్త స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్యూ లైన్ కిక్కిరిసిపోతుంది కర్తబాద్ గణపతిని దర్శించుకునే భక్తులతో చాలా మందికి చాలా సెంటిమెంట్ కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే ఇంకొంతమంది దర్శనాలు చేసుకునికి వస్తున్నారు సో ఏడికెళ్ళి వచ్చారని మీరు నేను శ్రీకాకుళం వస్తున్నా ఎక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ నుంచి వచ్చారు సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ గణపతి చూస్తుంటే చాలా స్పెషల్ గా ఉంది ఇక్కడ ఫస్ట్ టైం రావడం సో ఇట్లా తెలుసు హైదరాబాద్ లో ఇంత గణపతి పెద్ద గణపతి కర్తబాద్ లో అనేది అంటే ప్రతిసారి యూట్యూబ్స్ లో గట చూసి ఫేమస్ అనేసి వచ్చాం మేడం మరి మీ దగ్గర ఇయాల పండగ చేసుకుంటలేరా ఇక్కడికి వచ్చేసారు దర్శనాలు స్పెషల్ కదా మేడం అక్కడ గంట ఎప్పుడు ఉండేదే మనకి వినాయక చవితి ఇక్కడ అయితే ఈసారైనా స్పెషల్ గా రావాలనేసి ఇక్కడికి వచ్చాం మరి స్పెషల్ గా రావాలనుకున్నారు ఇక్కడ ఉండే స్పెషల్ గణపతిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ రోజు హ్యాపీగా హైదరాబాద్ గణపతి అండ్ బడా గణపతి హైదరాబాద్ లో కర్తబాద్ గణనాథుడే 63 అడుగుల ఎత్తులో ఉన్నాడు అండ్ గణపతితో పాటు ఈ ఏడాది దేవతామూర్తులు కూడా ఇంకా చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు ఒకవైపు పంచముఖ స్వామి అండ్ దాంతో పాటు లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తున్నారు తర్వాత ఈ ఏడాది ప్రత్యేకంగా వారాహి అమ్మవారు సో ఈ 69 సంవత్సరాలలో ఎన్నడూ కూడా వారాహి అమ్మవారిని పెట్టి పూజించింది లేదు కర్తబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సో సరస్వతి దేవి లక్ష్మి గాయత్రి దుర్గా ఇట్లాంటి అమ్మవారి రూపాలు ఎన్నో పెట్టారు కానీ ఈసారి మాత్రం తొలిసారి వారాహి అమ్మవారిని భక్తులకు దర్శనం చేయించాలి అని చెప్పేసి వారాహి అమ్మవారిని అండ్ దాంతోపాటు కాలభైరవుడిని కూడా దర్శనం చేయించడానికి భక్తుల కోసం ఏర్పాట్లు అయితే చేశారు సో మొత్తానికైతే కర్తబాద్ గణనాథుడి దగ్గర ఒకసారి క్యూ సిస్టమ్ సంబంధించి చూస్తే కర్తబాద్ గణేశుడికి ఎవరైనా దర్శనం చేసుకోవడానికి టువర్డ్స్ మెట్రో దిగినరు అని అంటే అక్కడ నుంచి రైల్వే గేట్ నుంచి రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అండ్ దాంతోపాటు ఐమాక్స్ దగ్గర నుంచి ఎవరైనా రావాలి అని అనుకుంటే అక్కడ వెహికల్స్ ఎవరిని కూడా అలో చేయట్లేదు కేవలం వాక్ మాత్రమే రావాల్సి ఉంటుంది కంప్లీట్ బార్గేట్స్ వేసి రూట్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు కర్తబాద్ గణపతి ఎదురుగా అంటే టువర్డ్స్ మనకి సెన్సేషన్ థియేటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర సో లక్నీ కపూర్ నుంచి ఎవరైనా బస్ వయా ఆర్ మెట్రో నుంచి వచ్చిన వాళ్ళ కోసం అక్కడ నుంచి రెండు క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు సో రద్దీ అయితే మార్నింగ్ 5 o'clock నుంచి ఉంది సో ఎంత రద్దీ ఉన్నా క్యూ లైన్లు పెద్దగా ఏర్పాటు చేయడం అండ్ రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేసేటతోటి దర్శనం 15 to 20 minutes అయితే భక్తులకు పూర్తవుతుందని చెప్పొచ్చు ఇక ఒక్కసారి సీసీ కెమెరాల నిఘా గురించి చూస్తే మనమైతే ఫుల్ టు ఫుల్ హై సెక్యూరిటీ అయితే కర్తబాద్ గణపతి దగ్గర ఉంది సో కర్తబాద్ గణపతి విగ్రహం దగ్గర నుంచి మనం చూస్తుంటే రైల్వే గేట్ అంటే క్యూ లైన్లు ఎంటర్ అయిన భక్తుడు తిరిగి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు కూడా కంప్లీట్ సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉండబోతున్నాడు సో దానికి సంబంధించి రెండు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఒకటి కర్తబాద్ గణపతి వెనకాల అండ్ ఇంకొకటి మనకి ముందు ఉండే వెల్నెస్ సెంటర్ సో ఈ రెండు కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నాయి అండ్ దాంతోపాటు భక్తుల రద్దీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ పోలీస్ సెక్యూరిటీ కూడా అడుగడుగునా ఉందనే చెప్పొచ్చు సో ఇది ప్రజెంట్ కర్తబాద్ గణపతి దగ్గర ఉండే పూజలకు సంబంధించి అండ్ దాంతోపాటు ఇక్కడ భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్